हेलो अंडी नमस्ते वेलकम बैक टू कुक विद नागा इवाल्टी मन वीडियो समर स्पेशल हेल्दी रेसिपी मिक्स्ड फ्रूट योगर्ट इदी हेल्दी ने कादंडी सूपर टेस्टी गा कोड़ा उन्टुंदी स्कूल नींची वच्चिना पिल्ललकी एंडलो बैटिकी वेल्लोच्चिना पेद्दवाल्लकी फ्रेश अवगाने चल्लचल्लगा ई मिक्स्ड फ्रूट योगर्ट नी पेट्टारंटे इट्टे रिलाक्स अयिपोतारु मुंदुगा स्टव ऑन चेसी चिन्न पैन पेट्टी अर टी स्पून नेय्यि वेसुकोनी మీ ఇష్టానికి తగ్గట్టుగా జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసుకోవాలి నెయ్యికి బదులు బటర్ అయినా సరే వేసుకోవచ్చు ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న బాదం పప్పు ముక్కలు 1 టేబుల్ స్పూన్ వరకు లేదా మీ ఇష్టానికి తగ్గట్టుగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి చివరిగా మీ ఇష్టానికి తగ్గట్టుగా ఎండు ద్రాక్ష కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్ లోకి తీసుకొని పక్కన పెట్టేయాలి అలాగే ఒక దానిమ్మకాయని ఇలా గింజలు తీసుకొని రెడీ చేసుకోవాలి ఒక కమల పండుని ఒలిచి తీసుకొని ఇలా కట్ చేశారంటే గింజలు చాలా ఈజీగా వచ్చేస్తాయి ఇలా గింజలు తీసిన తర్వాత పల్పును మాత్రమే తీసుకోవచ్చు లేదంటే ఇలాగే ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవచ్చు అలాగే ఒక పైనాపిల్ లో సగ భాగాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి ఈ రెసిపీకి మెయిన్ గా ఫుల్ క్రీమ్ పాలన్ తీసుకొని కాచి గోరువెచ్చగా ఉన్నప్పుడు తోడు పెట్టి ఇలా పెరుగు తీసుకోవాలి పైన మీగడతో సహా తీసుకోవాలి నేను 250 గ్రాముల వరకు పెరుగు తీసుకున్నాను ఈ ఫ్రూట్ సలాడ్ కి మెయిన్ గా ఫ్రెష్ పెరుగు తీసుకోవాలి తీయటి పెరుగు అయితే కమ్మగా ఉంటుంది పెరుగుని ఇలా బౌల్ లోకి తీసుకున్న తర్వాత మజ్జిగ కవ్వంతో గాని విస్కర్ తో గాని చాలా సాఫ్ట్ గా క్రీమీ స్ట్రక్చర్ వచ్చేలా బీట్ చేసుకోవాలి చూడండి ఇలా సాఫ్ట్ గా నురగ నురగగా వచ్చిన తర్వాత ఇప్పుడు చిటికెడు ఉప్పు వేసి బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత పక్కన పెట్టి ఇప్పుడు ఒక యాపిల్ తీసుకొని వెనిగర్ గాని నిమ్మరసం గాని రాసి 2-3 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో క్లీన్ చేశారంటే యాపిల్ పై నుండి వాక్స్ అనేది క్లీన్ అయిపోతుంది అప్పుడు ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి యాపిల్ ని కట్ చేసిన వెంటనే మనం బీట్ చేసి పెట్టుకున్న పెరుగులో యాడ్ చేసుకోవాలి లేదంటే నల్లబడిపోతుంది ఆ తర్వాత కట్ చేసుకున్న పైనాపిల్ ముక్కలు ఆరెంజ్ పల్ప్ లేదా ముక్కలు దానిమ్మకాయ గింజలు నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు బాదం పప్పు ఎండు ద్రాక్ష వేసి 2 టేబుల్ స్పూన్స్ వరకు తేనె వేసుకోవాలి తేనె వేస్తేనే టేస్ట్ బాగుంటుంది హెల్త్ కి కూడా చాలా మంచిదండి తేనె అందుబాటులో లేదంటే మాత్రం పటిక బెల్లము దాన్ని కండ చక్కెరని కూడా అంటారు పౌడర్ లా చేసి యాడ్ చేసుకోవచ్చు ఇలా యాడ్ చేసిన తర్వాత అన్ని బాగా కలిసేలా కలుపుకోవాలి ఇందులో వేసే జీడిపప్పు బాదం పప్పు ఎండు ద్రాక్ష నేతిలో గాని బటర్ లో గాని ఫ్రై చేసి వేస్తేనే టేస్ట్ బాగుంటాయండి ఇలా అన్ని కలిసేలా కలిపిన తర్వాత తీపి సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి అవసరమైతే మాత్రం 1 టేబుల్ స్పూన్ పంచదార వేసి కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇలాగే తినేయొచ్చు కానీ 2-3 గంటల సేపు ఫ్రిజ్ లో పెట్టి ఆ తర్వాత తిన్నారంటే ఆ టేస్టే వేరండి మూత పెట్టి 3 గంటల పాటు ఫ్రిజ్ లో పెట్టి తీసాను ఫ్రిజ్ లో పెట్టి తీసిన తర్వాత ఒక్కసారి కలిపి సర్వ్ చేసుకోవటమే అంతే అండి చాలా సింపుల్ గా మిక్స్డ్ ఫ్రూట్ యోగర్ట్ రెడీ ఇది నైట్ ఏ ప్రిపేర్ చేసి ఫ్రిజ్ లో పెట్టి ఉదయం పిల్లలు స్కూల్ కి వెళ్ళేటప్పుడు స్నాక్ లా పెట్టి పంపించొచ్చు లేదా ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి లంచ్ తర్వాత తినడానికి చిన్న బాక్స్ లో పెట్టి పంపించొచ్చు అలాగే స్కూల్ నుండి వచ్చిన పిల్లలకి ఎగ్జామ్ రాసి ఇంటికి వచ్చిన పిల్లలకి ఎండలో బయటికి వెళ్లి ఇంటికి వచ్చిన పెద్దవాళ్ళకి ఫ్రెష్ అవగానే ఈ మిక్స్డ్ ఫ్రూట్ యోగర్ట్ ని చల్లచల్లగా పెట్టారంటే చాలా చక్కగా రిలాక్స్ అయిపోతారు మనకి కావాల్సినంత తీసుకొని వెంటనే ఫ్రిజ్ లో పెట్టారంటే 2 రోజుల పాటు హ్యాపీగా తినేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇటువంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్ కోసం కుక్ విత్ నాగా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్